అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు మనకి ఇష్టం లేకపోవడం వలన అది కష్టంగా మారుతుంది అంతే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ ప్లవనామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం మార్చి 17 2022 గురువారం తిది చతుర్దశి మధ్యాహ్నం 1:29 వరకు తదుపరి పౌర్ణమి నక్షత్రం పుబ్బ రాత్రి 12:34 వరకు తదుపరి ఉత్తర యోగం శూలము రాత్రి 1:09 వరకు తదుపరి గండము కరణం వనిజ మధ్యాహ్నం 1:29 వరకు తదుపరి విష్టి రాత్రి 11:11 వరకు తదుపరి భవ సూర్యోదయం ఉదయం 6:14 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 చంద్రోదయం సాయంత్రం 5:35 చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:40 అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:17 వరకు యమగండం ఉదయం 6:14 నుండి 7:44 వరకు గులిక కాలం ఉదయం 9:15 నుండి 10:45 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:15 నుండి 11:03 వరకు తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు వర్జ్యం ఉదయం 8:25 నుండి 10:02 వరకు శుభ సమయాలు అమృత గడియలు సాయంత్రం 6:07 నుండి 7:43 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:40 వరకు శుభ గడియలు మధ్యాహ్నం 3:56 నుండి 6:02 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుండి 5:26 వరకు మార్చి 17 గురువారం ఈ రోజు తిది చతుర్దశి మధ్యాహ్నం 1:29 వరకు ఉంది తదుపరి పౌర్ణమి చతుర్దశి రిక్త తిది కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు మధ్యాహ్నం 1:29 నుండి రాత్రి 1:11 వరకు ఉన్న విష్టీకరణం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు రాత్రి 1:09 నుండి రాత్రి 3:21 వరకు ఉన్న సమయం గండయోగ విష గడియల కింద వదిలివేయాలి కాబట్టి పంచాంగం ప్రకారం సూర్యోదయం నుండి రాత్రి 3:21 వరకు ఉన్న సమయం శుభకార్యాలకు అనుకూలమైన సమయం కాదు ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్త బలం బాగుంటే గనుక తిది వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు సింహ రాశిలోను సూర్యుడు మీన రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం సింహం తుల వృశ్చికం కుంభం మీనం తారాబలం ఈ రోజు పుబ్బ నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని కృతిక రోహిణి ఆరుద్ర పుష్యమి మక ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతవిషం ఉత్తరాభాద్ర ఉత్తర నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి రోహిణి మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట పూర్వాభాద్ర రేవతి నిన్నటి ప్రశ్నకు సమాధానం శబరి ఎవరి శిష్యురాలు శబరి మతంగ మహర్షి శిష్యురాలు వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న శేఖర్ గాయర్ గారు కామెంట్స్ లో అడిగారు అగస్త్య మహాముని ఎవరు వాట్ హీ ఇన్వెంటెడ్ ఆయన ఏమి కనుగొన్నారు కామెంట్స్ లో తెలపండి
ఈరోజు ప్రత్యేకతలు ఇండియన్ అమెరికన్ వ్యోమగామి వ్యోమనౌక యంత్ర నిపుణురాలు కల్పనా చావ్లా గారి జయంతి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గారి పుట్టిన రోజు ఇంకా ఈ రోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మార్చి 17 గురువారం దినఫలాలు ఒక్క మాటలో మేష రాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి వృషభ రాశి ఓపిగ్గా ఉండాలి మిథున రాశి ఆనందంగా గడుపుతారు కర్కాటక రాశి పనులు నిదానంగా సాగుతాయి సింహ రాశి ఆదాయం ఉంటుంది కన్యా రాశి బహుమానాలు లేదా ప్రశంసలు అందుకుంటారు తులా రాశి అంతా మంచే జరుగుతుంది వృశ్చిక రాశి ఆగిపోయిన పనుల్లో కదలిక వస్తుంది ధనస్సు రాశి అధిక శ్రమ వల్ల అలసిపోతారు మకర రాశి తీపి కబురు వింటారు కుంభ రాశి ఉత్సాహంగా పనులు చేసుకుంటారు మీన రాశి ఆరోగ్యం పట్ల జాగృత వహించాలి ఇవి ఈ రోజు రాశి ఫలాలు మీ గ్రహ స్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ దీప్తి థాంక్స్ ఫర్ వాచింగ్